చేప మాటలకు జాలరి పరుగో పరుగు. అనగనగ ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో రకరకాల చేపలు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు అడవి మార్గంగా వెళ్తున్న జాలరికి ఆ చెరువు కనిపించింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ చెరువు ఎంత పెద్దగా ఉందో! ఇంత పెద్ద చెరువుని నేనింతవరకు చూడలేదు. చెరువే ఇంత పెద్దగా ఉంటే దీనిలోని చేపలు ఎంత పెద్దగా ఉంటాయో! గట్టుమీద నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు. చెరువులో పైకెగురుతూ రంగురంగుల చేపలు కనిపించాయి. ఈ చేపలను పట్టి తీసుకువెళ్ళి వండుకుని తింటే ఆ రుచియే వేరు. అలాగే వీటిని అమ్మి 4 రూపాయలు వెనకేసుకోవచ్చు. అరెరే, ఇప్పుడే పట్టి తీసుకుని వెళ్దామంటే వల తేలదే. రేపు వల తీసుకువస్తా, ఈ రుచికరమైన చేపలను పట్టేస్తా అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు. అదంతా ఓ చేప విన్నది. రేపు అతని వలకు చిక్కి తమలో చాలామంది ఆహారమైపోతారని తలుచుకోగానే ఆ చేప భయంతో వణికిపోయింది. వెంటనే వచ్చి తమ నాయకుడికి చెప్పింది. ఆ రాత్రి చేపలన్నీ కలిసి జాలరి బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి. అందులో కాస్త తెలివిగల చేపపిల్ల ఒకటి, నాకొక ఉపాయం తట్టింది, కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అన్నది. మిగతా చేపలన్నీ తమ సహకారం ఉంటుందని ఆ ఉపాయం అంటూ చెప్పమనడంతో రేపు ఏం చేయాలో అన్నింటికీ వివరించింది. ఆ మరునాడు ఉదయాన్నే చేపలను పట్టడానికి జాలరి పెద్ద వలతో సహా చెరువు దగ్గరికి వచ్చాడు. కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు. అరే, ఇదేంటి, ఈ చేపలన్నీ నీటి మీద తేలుతున్నాయి. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు. ఇంతలో ఒక చేప పడుతూ లేస్తూ, జాలరి మిత్రమా, నిన్ననే నువ్వు వల తెచ్చి మమ్మల్ని పట్టుకుపోయినా బాగుండేది అంది నీరసంగా. జాలరి అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు. నిన్న రాత్రి ఒక నాగుపాము నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చి మాతో గొడవ పడింది. మాటమాట పెరిగేసరికి దానికి కోపం వచ్చి ఈ చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే ఇప్పటికే మాలో చాలా చేపలు చచ్చిపడి ఉన్నాయి. నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. ఆ మాటలు విని భయపడ్డ జాలరి ఇక ఆ చెరువులో చేపలు తనకి ఆహారంగా పనికిరావని తెలుసుకుని అక్కడే ఉంటే తనకు ఆ పాము వలన ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని వేగంగా పరుగు తీశాడు. పిల్లచేప పాచికి పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి. తర్వాత అదే చెరువులో హాయిగా ఉన్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి ఉపాయంతో పెద్ద అపాయం నుంచి కూడా బయటపడచ్చు.